వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ కౌన్సిలింగ్. నేను శ్రవంతి కిలారు. ఇవాళ మన కెరియర్ కౌన్సిలింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలాగ ఉంది. సో 12th అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, దీని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేయండి. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి వాట్స్ ఇండియా నేమ్ కంపెనీ నుంచి హరిణి ప్రభు గారు అండ్ రాజీవ్ ధావన్ సిఓఓ అండ్ సిఓ ఇద్దరు మన దగ్గర ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. హలో ఎవ్రీవన్. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? సో కెరియర్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? సో బేసిక్లీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఇప్పుడు చాలా లాస్ట్ 3-4 ఇయర్స్లో మీరు చూస్తే ఇట్స్ అ వెరీ డెవలపింగ్ స్ట్రీమ్ అన్నమాట. దట్ ఈస్ ఆల్సో బికాజ్ ఇండియాలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూసేజ్ కానీ అండ్ షాపర్స్, ఆన్లైన్ షాపర్స్, మన నార్మల్ కస్టమర్స్ ఆన్లైన్లో ఉన్నవారు అన్నీ కొనుక్కుంటున్నారు ఇప్పుడు. ఇట్ ఈస్ ఆల్సో కన్వీనియన్స్. ఇప్పుడు మీరు రూరల్ ఇండియానే వెళ్ళండి, ఈవెన్ ఇన్ ద మెట్రోస్ ఇప్పుడు అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేయడం వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉన్నది. కాబట్టి మనం డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు టీవీ కంటే, రేడియో కంటే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ చాలా వాళ్ళు ఎక్స్పెండిచర్ డిజిటల్లో పెడుతున్నారు. ఇట్ ఈస్ లైక్ యూ మార్కెట్ వేర్ ద కస్టమర్స్ ఆల్రెడీ ఆర్. సో ద కస్టమర్స్ ఆర్ ఆన్ సోషల్ మీడియా, ఆన్లైన్. సో యూ గో దేర్ అండ్ యూ మార్కెట్ యువర్ ప్రోడక్ట్. దట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు మీరు అన్నట్లు అంటే ఇండియా డిజిటల్ వైపు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అవును. ఇలాంటి టైంలో సో పర్టికులర్గా కోర్సెస్ అంటూ ఎవరికి ఎక్కువగా తెలియదు. కరెక్ట్. సో గ్రోత్ ఏ విధంగా ఉందో కూడా చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. కరెక్ట్. సో మీరు ఎటువంటి స్టెప్స్ ఇస్తారు ఇందుకు? సో బేసిక్లీ ఇప్పుడు అదే 4-5 ఇయర్స్ ముందు మీకు చాలా తక్కువ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ కానీ సర్టిఫికేషన్ అని కానీ చాలా తక్కువ కాలేజెస్ ఉండే అనమాట. నౌ ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి తెలిసిపోయింది దిస్ ఇస్ ద ఫ్యూచర్. అందుకే ఇప్పుడు మంచి మంచి కాలేజెస్లో మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి. ఎక్స్ఎల్ఆర్ఐ, బిగ్, వెరీ బిగ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా యాక్చువల్లీ ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో అండ్ స్కోప్ అంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్, ఇంత బ్రాండ్స్లో అడ్వర్టైజింగ్ చేయాలంటే ఎంతమంది ఇండియాలో కావాల్సి ఉండేది చెప్పండి. అండ్ దానివల్ల స్కోప్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 4th ఇంటర్నెట్ హెవీ ఆర్గనైజేషన్ కంట్రీ అన్నమాట, ఆఫ్టర్ యుఎస్, బ్రెజిల్, కెనడా, చైనా. సో దాన్ని బట్టి వీ కెన్ సీ కి స్కోప్ ఎట్లా వెళ్తుంది. సో దానివల్ల వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రీమ్. సో ఇన్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రీమ్ ఇస్ దేర్ ఎనీ పర్టిక్యులర్ స్పెషలైజేషన్స్? Of course, it is broken into SEM, search engine marketing, okay. SEO, search engine optimization, SMM, social media marketing. So these are the three major broad streams under digital marketing. Each is different from each other, but when you combine all of these efforts along with a good website, that is the entire gamut of digital marketing. Of course, there are other things like affiliate marketing, YouTube marketing, these are all again further subdivisions. So which one is good? It depends a lot on your skill. Miku, if you are very good at content, then social media marketing, or you know, if you are good at content with good amount of technical knowledge, then search engine optimization adi kuda chala superb undi. Otherwise, if you are technically very, very strong, but content-wise, you're not that good a writer and all, then search engine marketing, Google Ads, basically all that works great. So, before, ante meera natlo colleges lo kaani digital marketing course cheyalanukunnappudu, must and should go, ante bayata course emna specific ga cheyalsi untundantara? Avunu. సో ఇప్పుడు కొంతమందికి గ్రాడ్యుయేషన్ అదే 12th పాస్ అయిన వాళ్ళకి దే హ్యావ్ వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో వాళ్ళు 3 మంత్స్ అయినా 6 మంత్స్ అయినా కోర్స్ తీసుకొని డిప్లొమా అండ్ స్పెషలైజేషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేయవచ్చు ఏ ఫీల్డ్ వెళ్ళాలని. ఈ 3 మంత్స్ అయినా 6 మంత్స్ కోర్సెస్లో మొత్తం నేర్పిస్తారు. సెర్చ్ ఇంజిన్ నేర్పిస్తారు, సోషల్ మీడియా నేర్పిస్తారు అండ్ బ్లాగింగ్ నేర్పిస్తారు. అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు డిసైడ్ చేయవచ్చు మళ్ళీ దీంట్లో ఫర్దర్ నేను దేంట్లో మంచిగా స్పెషలైజేషన్ చేయవచ్చు అని. బికాజ్ ఓవరాల్ రావడానికి చాలా వాళ్ళకి ఎక్స్పీరియన్స్
ఉండాలి. బట్ స్పెషలైజేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ పైననే చాలా కాన్సన్ట్రేట్ చేసి స్పెషలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్స్ కూడా మంచిగా దొరుకుతుంది. సో మామూలుగా దేంట్లో ఏ స్ట్రీమ్లో అయినా సరే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనకి శాలరీస్ ఉంటాయి. సో వాట్ అబౌట్ దిస్? సో దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు శాలరీ ఎక్కువ అవుతుంది. బట్ టు బికాస్ ఇది ఫ్యూచర్ కాబట్టి ఇఫ్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఇప్పుడు చాలా కంపెనీస్ మా ఈవెన్ వీ గివ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఫ్రెషర్స్. తో 3 మంత్స్ మేము కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎట్లా హార్డ్ వర్క్ చేస్తారు, ప్యాషనెట్గా ఉంటారా, వాళ్ళు రీసెర్చ్ స్కిల్స్, అనలాటికల్ స్కిల్స్ అవన్నీ చూసి మనం మళ్ళీ వీ కెన్ పుష్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో వాట్ అబౌట్ దిస్ డిజిటల్ మార్కెటింగ్? ఇస్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఆర్ రీజనబుల్? డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్లీ ఇస్ ద చీపెస్ట్ కెరియర్ ఆప్షన్ అవైలబుల్ రైట్ నౌ, అండ్ ఐ బ్యాక్ దిస్ విత్ ఫ్యాక్ట్స్. అదే గూగుల్ సర్టిఫికేషన్ ఉంది, అది ఒక ఆప్షన్. సో గూగుల్ సర్టిఫికేషన్ ఇస్ ఫ్రీ. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు హ్యావ్ అ జీమెయిల్ ఐడి, అండ్ మీరు అక్కడ రిజిస్టర్ చేయండి, అండ్ యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ ఆల్ ద కోర్స్ మెటీరియల్, యూ కెన్ డౌన్లోడ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. దే హ్యావ్ ట్యూటోరియల్స్, యూ కెన్ గో త్రూ దాట్. దే హ్యావ్ బ్లాగ్ కాంటెంట్, యూ కెన్ గో త్రూ దాట్. వీడియోస్ కూడా ఉంది, అది కూడా మీరు వాచ్ చేయండి. అండ్ దెన్ యూ విల్ బీ, వన్స్ యూ డూ దాట్ దెన్ ఒక ఎగ్జామినేషన్స్ ఉంది. దే గివ్ సర్టిఫికెట్స్. ఆ సర్టిఫికెట్స్ ఆర్ లైక్ యాజ్ గుడ్ యాజ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అంత వాల్యూ ఉంది ఆ సర్టిఫికెట్స్కి. సో వన్స్ యూ గెట్ సర్టిఫికేషన్ ఫ్రమ్ గూగుల్, యూ కెన్ గో అహెడ్ అండ్ యునో అప్లై ఫర్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ వన్స్ యూ అప్లై ఫర్ దీస్ జాబ్స్, వన్స్ దట్ సర్టిఫికేషన్ ట్యాగ్ ఇస్ దేర్, యూ విల్ గెట్ గుడ్ సాలరీస్, యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్. సో దట్ ఈస్ వన్ సైడ్, అదే ఫ్రీ. ఇంకా దేర్ ఆర్ సో మెనీ బ్లాగ్స్, సో మెనీ యూట్యూబ్ ఛానల్స్, సో మెనీ వీడియోస్, సో మెనీ అదర్ డిజిటల్ మార్కెటర్స్ who are giving out information, like Neil Patel, Jason McDonald, all these guys, you can follow them and a lot of learning can happen just there. I have not done any formal course, but you know, I am running a decently big digital marketing company in South India, so you know, one example live. So మీరు అన్నట్లుగా అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎక్స్పెన్సివ్ కాదంటున్నారు, బట్ బిఫోర్ మనం ఒక కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముందు కోర్స్ చేయాలంటే అది ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నారు. డైరెక్ట్ వాళ్ళకి అదే రెండు ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ బీబీఏ జాయిన్ చేయవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ డైరెక్ట్ బీబీఏ జాయిన్ చేయ, అండ్ అదర్వైజ్ దే కెన్ టేక్ అ డిప్లొమా కోర్స్ అన్నమాట. ఓకే, ఇట్స్ అ ఫార్మల్ కోర్స్. ఓకే, ఆఫ్టర్ ఇంటర్? ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ 12th. దే కెన్, వాళ్ళకి రెండు ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ బీబీఏ అయినా చేయొచ్చు, లేకపోతే 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్, ఇట్లా 3 డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అది చాలా ఎక్స్పెన్సివ్ కాదు, ఎందుకంటే వాళ్ళు దాని తర్వాత ప్లేస్ అయ్యి ఏదైనా కంపెనీలో జాయిన్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ 3-4 మంత్స్లో దే కెన్ యాక్చువల్లీ ఎర్న్ అంత పైసలు సంపాదించవచ్చు. రైట్. కాలర్ రెడీగా ఉన్నారు వరంగల్ నుంచి. నమస్తే భాస్కర్ గారు. హలో. హలో మేడం. భాస్కర్ గారు మేడం, అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏం అవసరం ఉంటుంది మేడం? మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. క్వాలిఫికేషన్ ఎంత అవసరం ఉంటుంది మేడం? క్వాలిఫికేషన్? హా, హలో భాస్కర్ గారు, ఎలా ఉన్నారు? హా, బాగున్నాను మేడం. హా, ఇది మీకోసం అడుగుతున్నారా? హా, మా బాబు కోసం. మీ బాబు కోసం? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ బాబు? బీకామ్. బీకామ్? తో బీకామ్ చేస్తే అతను 3 మంత్స్ అయినా 6 మంత్స్ కోర్స్ చేయొచ్చు భాస్కర్ గారు. చెప్పండి. అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు? అయిపోయింది, మాక్సిమం ఎగ్జామ్ రాశాడు. హా, తో అప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే అతను ఇప్పుడు వీకెండ్ కోర్సెస్ ఉంటుంది, ఆ వీకెండ్ కోర్స్ తీసుకోవచ్చు అతను. 3 మంత్స్ అయినా, 4 మంత్స్, 6 మంత్స్, అట్లా 3 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది, అది బీకామ్ తోటే తీసుకోవచ్చు అతను. హా, అది మీరు హైదరాబాద్ లో చేసుకోవాలనుకుంటున్నారా? నియరెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఉందండి, హైదరాబాద్ లో ఉంది. డిఎస్ఐఎం అని ఒక సెంటర్ ఉంది, డిజిటల్ రెడీ, అట్లాంటివి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 40 to 60,000 లోపల అతనికి 3 to 6 మంత్స్ కోర్స్ అయిపోతుంది. 42 60,000? హా, 60,000.
40 to 60,000 లో కోర్స్ మొత్తం అయిపోయింది. తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్ కూడా మీకు ఇస్తారు, లేకపోతే అబ్బాయి ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు మా కంపెనీస్లో ఇక్కడ హైదరాబాద్లో. 3 మంత్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత, కోర్స్ అయిన తర్వాత జాబ్ కూడా దొరికిపోతుందండి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నార్మల్గా పేరెంట్స్ అయినా సరే ఆఫ్టర్ 12 తర్వాత ఆలోచించేది పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎక్కువ ఎందుకులో శాలరీ వస్తుంది అన్నది ఆలోచిస్తారు. సో పేరెంట్స్ ఎంతవరకు దీన్ని ట్రస్ట్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్ని? ఫుల్లీ ఆల్టర్నేటివ్ కెరియర్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కువ సోషల్ మీడియాలో టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు యాడ్ ఎట్లా ఉండాలి, క్రియేటివ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఉన్న పిల్లలు. అండ్ చాలా ట్రావెలింగ్ చేస్తారు, పాత జనరేషన్ లాగా లేదు. సో అపార్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ మెడికల్ ఇంజనీరింగ్ ద టిపికల్ కోర్స్ తర్వాత జనరలీ క్రియేటివ్ వాళ్ళకి ఇది బెస్ట్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ హైలీ ఇట్స్ అ గుడ్ పేడ్ జాబ్ యాజ్ వెల్. సో అండ్ దే కెన్ పేరెంట్స్ డెఫినెట్గా ట్రస్ట్ చేసి దీంట్లో ఇది కెరియర్ ఆప్షన్గా పిల్లల్ని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే రాజు గారు. హలో. హలో, నమస్తే అండి. రాజు గారు క్వశ్చన్ ఏంటో అడగండి. అది యాక్చువల్గా నా ఏజ్ 40 ఇయర్స్ అండి. ఓకే, అయితే మాకు మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అనే దాని గురించి అడుగుతామని. హలో. హలో మేడం. హా రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీరు డెఫినెట్గా నేర్చుకోవచ్చు రాజు గారు, 40 ఇయర్స్ ఏంటి, 60 ఇయర్స్లో కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి ఏజే లేదు. అండ్ డిజిటల్ ఇంత ఫాస్ట్గా మీకు అన్నీ ఆన్లైన్లో ట్యూటోరియల్స్ ఉంటుంది, ఆన్లైన్ కోర్సెస్ ఉంది, మీకు చాలా వీడియోస్ ఉంటుంది, అవన్నీ ఉంది కాబట్టి మీకు ఇంకా మీరు జాబ్ చేసుకొని కూడా ఇది నేర్చుకోవచ్చు. ఫ్రీలాన్సర్గా మీరు కంపెనీస్తో వర్క్ చేసుకోవచ్చు. మీరు బ్లాగ్స్ అవన్నీ ఇప్పుడు ఫాలో అవుతున్నారా? యాక్చువల్గా కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఓ ఓకే, నైస్. అయితే మాకు ఇంతకుముందు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండే మేము. ఓకే, అయితే ఇది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని నేనేమైనా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చా అలా అలా అని అనుకుంటున్నాను. మంచి, చాలా మంచి ఐడియా. మీరు నేర్చుకొని డెఫినెట్గా మీరు ఫ్యాకల్టీగా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ టీచింగ్ స్కిల్స్ ఉంటుంది. మీరు ఓన్లీ నాలెడ్జ్ గెయిన్ చేసినాక యూ కెన్ డెఫినెట్లీ పెట్టుకోవచ్చండి. రైట్, సో సేమ్ తన క్వశ్చనే, ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా మనకి డిజిటల్ మార్కెటింగ్కి? దెర్ ఈస్ నో ఏజ్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్మన్ వీ నో హూస్ ఇన్ బాంబే. హీఈస్ అన్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్, వెరీ ఓల్డ్. హిజ్ ఏజ్ ఇస్ 63 ఐ థింక్. హీ హ్యాస్ నౌ స్టార్టెడ్ వన్ హిజ్ ఓన్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. So imagine, and he's doing exceptionally well. So if people can start at 63, I'm sure there's no age. 40 is not an age. Yeah. So alage meer annatluga manki books or blogs emaina digital marketing lo recommend chese vela unnaya? So there are quite a few books and blogs that are available. Some key ones that I can recommend for sure is SEO workbook by Jason McDonald, Conversion Code by Chris Smith, or you can also follow Neil Patel. He is a very renowned digital marketer, one of the best in the world. He has blogs on every subject. In fact, if you just read his blogs, you can learn the entire course. Inka quite a few those kind of books and blogs are there. moz.com. Okay. You can follow those also. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి కడప నుంచి. నమస్తే పర్వీన్ గారు. హలో, అస్సలాం అలైకుం. పర్వీన్ గారు క్వశ్చన్ ఏంటో అడగండి. హలో పర్వీన్ గారు, వినిపిస్తుంది వాయిస్? హలో మేడం, బీబీఏ చేస్తే డిగ్రీలో మంచిదా మేడం? సో డిగ్రీలో బీబీఏ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్? మంచిగా ఉంది పర్వీన్ గారు. ఎవరికి ఇది? మా కొడుకు యూనుస్, షేక్ యూనుస్కి. ఓకే, సో కానీ బీబీఏకి మీరు ఢిల్లీ, పూణే అట్లాంటివి కాలేజెస్లో బీబీఏ ఉన్నాయన్నమాట. లేదండి, బీబీఏ అయితే లేదు, బట్ హైదరాబాద్లో మీకు చాలా 10 మంత్స్, 1 ఇయర్ కోర్స్ అట్లాంటివి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ పర్వీన్ గారు.
సో ఇందాక మీరు 12th తర్వాత మనం కోర్స్ తీసుకొని వెళ్ళడం బెటర్ అంటారా, లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ ఆర్ బీబీఏ ఆర్ వాట్ ఎవర్? బెస్ట్ ఇస్ ఆఫ్టర్ డిగ్రీ. ఓకే, బట్ దట్ ఈస్ ఇఫ్ యూఆర్ టేకింగ్ సంథింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ అడ్వర్టైజింగ్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బీబీఏ, దెన్ అది ఇట్స్ లైక్ లీథల్ కాంబినేషన్, చాలా స్ట్రాంగ్ కాంబినేషన్ అది ఇంకా డిజిటల్ మార్కెటింగ్. బికాజ్ అల్టిమేట్లీ డిజిటల్ మార్కెటింగ్ కూడా సేల్స్ ఉంది, యూఆర్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్ అడ్వర్టైజింగ్ రైటింగ్ అండ్ ఆల్ దట్, ఇట్ విల్ హెల్ప్ అ లాట్. బట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ ఎర్లీ, ఈవెన్ ఆఫ్టర్ 12th, ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా టు గో అహెడ్ విత్ ఇట్, బట్ డెడికేషన్ ఇస్ మస్ట్. సో మీరు అన్నట్లుగా అంటే ప్రతి ఏ కోర్స్ చేసినా కూడా మనకి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ ష్యూర్. సో మనకి ఈ సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉంటుంది? ఈ సర్టిఫికేట్ కూడా మీకు బీబీఏ అయితే నార్మల్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ అన్నట్టే. అండ్ సర్టిఫికేషన్స్ ఇప్పుడు గూగుల్ ఇచ్చిన సర్టిఫికేషన్, ఫేస్బుక్ ఇచ్చిన సర్టిఫికేషన్, అండ్ హబ్ స్పాట్ అని ఒకటి ఉంది విచ్ ఇస్ ప్రైమరీలీ ఫర్ కంటెంట్ మార్కెటింగ్కి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు. సో ఈ మూడు సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎనీ ఇప్పుడు ఫ్రెషర్స్ అయినా లేకపోతే ఆల్రెడీ కోర్స్ చేసిన వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు కంపెనీ అప్రోచ్ చేసినప్పుడు ఈ సర్టిఫికేషన్ తోటి వెళ్తే వాళ్ళకి ఒక వన్ స్టెప్ అహెడ్ అన్నమాట. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ సర్టిఫికేషన్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెర్ ఇస్ నో కాస్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ దీస్ సర్టిఫికేషన్స్. అండ్ ఇఫ్ సంబడీ ఈస్ అప్లయింగ్ టు అస్ ఫర్ అ జాబ్, ఇఫ్ హీస్ ఓన్లీ 12th పాస్ బట్ హీ హెస్ డన్ సమ్ సర్టిఫికేషన్స్, వీ విల్ ఇన్స్టెంట్లీ హైర్ హిమ్. యా, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సర్టిఫికేషన్. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి నల్గొండ నుంచి. నమస్తే వంశీ గారు. వంశీ గారు, వంశీ గారు వినిపిస్తుందా అండి మీకు? యా, క్వశ్చన్ ఏంటో అడగండి. చెప్పండి వంశీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి క్వశ్చన్ ఏంటి చెప్పండి. మాది ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లోనే పంపించాలని అనుకుంటే మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ చేయొచ్చు అండి. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 10 మంత్స్, 12 మంత్స్, 6 మంత్స్ అట్లాంటివి డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి డిజిటల్ మార్కెటింగ్ లో. రైట్, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో నార్మల్ ఉంటారు. సో హూ ఇస్ మస్ట్ బి సెలెక్టెడ్? స్టూడెంట్స్ మీ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మై అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ 10th ఆర్ 8th పర్సెంటేజ్ చాలా లో ఉంది, బట్ ఐ హ్యావ్ ఫోకస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, సో ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెడికేషన్ ఎంత ఉంది, అది దట్స్ ది ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎన్ యావరేజ్ స్టూడెంట్ బట్ మీరు చాలా ఇంట్రెస్ట్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, యూఆర్ స్పెండింగ్ టైమ్ లెర్నింగ్ ఎవ్రీ డే కోర్సెస్ అదే చేస్తున్నా, దెన్ 100% యూ కెన్ గో అహెడ్. మార్క్స్ లో ఏం లేదండి, ఇది ఆన్లైన్ లో ఎంత టైం పెట్టుకొని రీసెర్చ్ చేస్తారు, నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేస్తారు, ఎవ్రీ డే చదవడానికి ఉంటది. ఇప్పుడు నేను ఒక కోర్స్ తీసుకున్నాను, 3 మంత్స్ తర్వాత నాకు మంచిగా ఉంటదని లేదు. రోజు డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే సబ్జెక్టు, ఎవ్రీ డే మనం ఏదైనా చదవాల్సి ఉంటది, కొత్తది వి హావ్ టు లెర్న్. అట్లా ఉన్నప్పుడే స్టూడెంట్స్ కెన్ గ్రో. రైట్, సూర్యాపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే నిరంజన్ గారు. నమస్కారం మేడం. క్వశ్చన్ ఏంటో అడగండి నిరంజన్ గారు. సూర్యాపేట నుంచి అండి. చెప్పండి నిరంజన్ గారు. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం. ఇప్పుడు బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఆహా, అయితే డిగ్రీతో పాటుగా మనం డిజిటల్ మార్కెటింగ్ లో చేద్దాం అనుకుంటున్నాం, డిగ్రీ బేస్డ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? అవునండి, బీబీఏ కోర్సెస్ డైరెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ లో డిగ్రీ కావాలంటే బీబీఏ కోర్సెస్ ఉన్నాయండి. బీబీఏ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా అని చాలా కోర్సెస్ ఉన్నాయి. కానీ ఇండియాలో మీరు నార్త్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లోనే ఉన్నాయండి, కోల్కతా, పూణే, ఢిల్లీ అట్లాంటివి ఇన్స్టిట్యూట్స్ లోనే ఉన్నాయి బీబీఏ కోర్సెస్. హైదరాబాద్ లో ఏమో మీకు డిప్లొమా కోర్సెస్,
షార్ట్ సర్టిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయండి. మామూలుగా ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చాలా కాలేజెస్ బీబీఏ అని చెప్పేసి చేస్తున్నారు, అవన్నీ కూడా అక్కడ నార్త్ వాళ్ళేనండి మనకి సంబంధించింది ఏమైనా ఉందా ఇక్కడ? నార్త్ వాళ్ళది ఆల్రెడీ చాలా ముందు స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్కువ బ్యాచెస్ అయిపోయి ఉంటుందండి, ప్లేస్మెంట్స్ ఉంటుంది, కోర్స్ మెటీరియల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ముందు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, అందుకే కొంచెం బీబీఏ చేసినప్పుడు అక్కడ ప్రిఫరబుల్ ఉంటుంది. రైట్, బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే మోహన్ గారు. నమస్తే మేడం, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నా పేరు మోహన్. యాక్చువల్ నా డౌట్ ఏంటంటే ఒక 6 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను ఎస్ఐపీ రిలేటెడ్. రైట్ నౌ యాక్చువల్లీ నేను ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇప్పుడు ట్రై చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు. సో నేను ఈ కెరీర్ ని చూస్ చేసుకోవచ్చా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తే నాకంటే ఆపర్చునిటీస్ ఉంటాయా? గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు 6 ఇయర్స్ ముందు ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్ అట్లాంటివి ఉన్నారా లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్ లో చేశారండి? నేను యాక్చువల్గా ఎస్ఐపీ పైన వర్క్ చేస్తాను మేడం. 6 ఇయర్స్ నుంచి డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్ వర్క్ చేయట్లేదు, ఇప్పుడు ట్రై చేస్తుంటే అవ్వట్లేదు అనమాట గ్యాప్ వల్ల. అందువల్ల నేను ఈ కెరీర్ చూస్ చేసుకుంటే అంటే ఆఫ్టర్ కోర్స్ నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మీరు ఫస్ట్లీ ఇప్పుడు మీరు సర్టిఫికేషన్ చేయొచ్చు అండి. ఇప్పుడు సర్టిఫికేషన్ బెంగళూరులో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బెంగళూర్ ఇస్ వెరీ గుడ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ డిజిటల్కి. సో ఏజెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉంది, మీకు ఆపర్చునిటీస్ అయితే దొరుకుతుంది. ఆఫ్టర్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత మీకు 100% జాబ్ ఆపర్చునిటీ ఉంటుందండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి రాజమండ్రి నుంచి. నమస్తే హర్షవర్ధన్ గారు. హలో, నమస్తే. క్వశ్చన్ ఏంటో అడగండి హర్షవర్ధన్ గారు. హలో, సో 12th అయిపోయింది. 12th అయిపోయింది. మీరు ఏమైనా ఐడియా ఉందండి డిజిటల్లో ఏం చేయాలని? లైక్ మామూలుగా అయితే లైక్ మా ఫాదర్ ఫ్రెండ్స్ అయితే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ తీసుకోమన్నారు నాకు, బట్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవాలని. యా డెఫినెట్లీ యూ క్యాన్ కన్సిడర్ డిజిటల్ మార్కెటింగ్ అండి మీ కెరియర్గా. మీకు ఏదైనా స్పెసిఫిక్గా తెలుసుకోవాలంటే అడగండి. యా దేర్ ఇస్ ఆబ్వియస్లీ డిఫరెన్స్ అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ కదండి. డిజిటల్లో మీరు మొత్తం యూ విల్ హ్యావ్ టు లెర్న్ అబౌట్ హౌ ద డిజిటల్ మార్కెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ వర్క్స్. ఇంటర్నేషనల్ బిజినెస్ ఇస్ అ డిఫరెంట్ కోర్స్ ఆల్టుగెదర్. కనెక్షన్ ఏం లేదు అపార్ట్ ఫ్రమ్ దట్ యూ విల్ వర్క్ ఫర్ బ్రాండ్స్ అండ్ బిజినెసెస్. రైట్, హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారు. నమస్తే ఉమామేశ్వర్ రెడ్డి గారు. యా మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా అబ్బాయి ఇప్పుడు బీబీఏ సెకండ్ ఇయర్ వస్తున్నాను. యాక్చువల్గా బీబీఏ సెకండ్ ఇయర్. ఓకే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే వీళ్ళు బీబీఏ చేసుకుంటే చేసుకోవచ్చా లేకపోతే చేయలేరు? BBA లో స్పెషలైజేషన్ ఏం చేస్తున్నారండి? BBA అండి మ్యామ్, నార్మల్ BBA చేస్తున్నా. ఓకే, నార్మల్ BBA. ఓకే ఓకే. మీ అతను వీకెండ్ కోర్సెస్ తీసుకోవచ్చండి, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ కోర్సెస్ ఉంటాయి, లేకపోతే అది తీసుకో సైడ్ బై సైడ్ చేసుకోవచ్చండి. బెంగళూరు అవైలబిలిటీ ఉంది మేడం? ఎస్ బెంగళూరులో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఓకే, అంటే రైట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా మనకి బెటర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కరెక్ట్ గా మనకి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? బెంగళూరులో అడుగుతున్నారా? అవును, బెంగళూరులోనే. ఓకే, ఎందుకంటే బీబీఏ బెంగళూరు నుంచి చేస్తాను కాబట్టి మళ్ళీ వేరే చేయలేరు కదా. ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ చేస్తే మనకి సబ్జెక్ట్ గ్యాదర్ అయినా ఆఫ్లైన్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఓకే, బెంగళూరులో ఉన్న డిజిటల్ ఏజెన్సీస్ డిజిటల్ ఇన్స్టిట్యూట్స్ ఐ థింక్ డిజిటల్ డిఎస్ఐఎం యూ కెన్ ట్రై అండి. రైట్, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా బెంగళూరు హైదరాబాద్ అలాగే మీరు అన్నట్టు నార్త్ సైడ్ సో మెనీ కాలేజెస్ ఆర్ దేర్, సో హాట్ లిస్ట్ కాలేజ్ అనేది అందరికీ చాలా ఉంటాయి.
సో కొన్ని పర్టికులర్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయి, సర్టిఫికేషన్ చాలా వాల్యుబుల్ ఉంటుంది అంటారు. సో అలాంటి కాలేజెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? Digital marketing Mica is one college. XLRI is the other. These are all Xavier's. These are all old and seasoned colleges. Okay. And they have been conducting these, having these courses for a long time. So their faculty is better, their understanding, placements, teaching methodologies, inka course material adi mottam is pretty good. The standards of all that. So they are for sure the top notch colleges. So is there any chance to do internship at general for digital? Yes, internship is actually a good question, because that is a very good route to get into one digital marketing agency. Okay. So even if you have done one very basic course, but you are applying for internship in one good digital marketing company, meeku your learning will be a lot. Okay. So on job learning adi paid learning. That is the best thing. So it's a great tool, internship, for sure. Right. Guntur nunchi caller ready ga unnarandi. Namaste Lakshmi garu. Madam garu matladandi. Yeah, matladandi. Madam namaste. Namaste andi. Hello. Naaku koncham confused ga undi. Maa babu CA enter ayipoyindi, IGNO degree ayipoyindi. Deeniki emaina upayogam untada maaku? Entandi mee abbaidi? CA enter ayipoyindandi. ఇంటర్ అయిపోయింది, సిఏ కూడా అయిపోయిందా? ఆహా, సిఏ ఇంటర్ అయిపోయింది, ఫైనల్ లో ఉన్నాడు. కానీ ఇగ్నో అయిపోయింది, దీనికి ఏమైనా ఉపయోగం ఉంటదా? నాకు ఇది కొంచెం కొత్తగా అనిపించి చేశాను. అవునండి, ఉపయోగం అంటే ఉంది. అతను ఇది డిజిటల్ మార్కెటింగ్ అన్నది అతను చేసిన కోర్స్ తోటి కూడా చేసుకోవచ్చు, కాబట్టి ఇది 100% ఉపయోగం ఉంటుంది. అండ్ అతను కొంచెం పెద్ద అయిందా, కొంచెం 2-3 ఇయర్స్ తర్వాత ఆల్టర్నేటివ్ కెరియర్గా కూడా చూసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఫ్రీలాన్సర్ లాగా కూడా పని చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇది ఉపయోగం ఉంటుంది. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే 100% మీరు సైడ్లో స్పెషల్ అట్లీస్ట్ ఒక 3-6 మంత్స్ కోర్స్ డెఫినెట్గా తీసుకోమని చెప్పాలి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ హరిణి ప్రభు గారు. నిజంగా అంటే మా వ్యూవర్స్కి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రజెంట్ అందరూ దాని మీదే ఉన్నారు, కానీ చాలామంది స్టూడెంట్స్లో మనకి ఎందుకు అన్న భయం ఉంది. సో దాని గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ రాజీవ్ ధవన్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యంగ్స్టర్స్ సీఈఓగా డిజిటల్ మార్కెటింగ్ నిర్వహిస్తుంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో వీవర్స్ చూసారు కదా, మొత్తానికి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ప్లస్ టూ తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలి, కెరియర్ దేంట్లో స్పీడప్లో ఉంది, ఇవన్నీ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ చాలామంది స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక రేపటి కెరియర్ కౌన్సిలింగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే ల్యాండ్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.